ఆదాము వాళ్ళని ఎందుకు పంపించేశాడు, ఎందుకు రావద్దన్నాడు? అందరూ వేరు, ఈ సృష్టిలో అన్ని వేరు, మీ ఇద్దరు వేరు నా దృష్టిలో. నేను ఎవరితో సహవాసం చేసినా చేయకపోయినా పక్కన పెట్టాదాము, నేను పరలోకాన్ని వదిలి నీ దగ్గరకు వచ్చాను. నేను దేవదూతల యొక్క కొనియాడుతున్న పరిస్థితులే వద్ద నీ దగ్గరకు వచ్చాను. నేను సంధ్యవేళ ప్రతిరోజు నేను మీతో తిరిగాను, మాట్లాడాను. ఈ చిన్న విషయం కూడా చేయకూడదని మీకు తెలియదు. ఇన్ని వందల సంవత్సరాల్లో నీకు ఏమర్థమైందన్న? అందుకే వందల సంవత్సరాలు చెప్పిన దేవుని మాటలు ఎక్కలేదు. కానీ ఎవడు దారిపోయే దానిలా వచ్చాడు? ఎవడు సర్పం, వాడు మాట ఆడు మాట మాత్రం బుర్రకు బాగా ఎక్కించుకున్నాడు. దేవుడికి ఎలా ఉంటుందండి? ఇన్ని సంవత్సరాలు పోషించి, ఇన్ని సంవత్సరాలు బంతుల్లా మిమ్మల్ని నడిపించి, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని సంరక్షించి, మీకు వ్యాధి కానీ బాధ కానీ ఏ కన్నీరు లేని మహిమా జీవితాన్ని మీకు ఇస్తే, మీరు ఎవడో చెప్పిన మాట మీరు విని ఈరోజు చెయ్యొద్దన్న పని మీరు చేశారంటే దేనికి స్పందించారు? అందుకే మీకు నాకు సంబంధం లేదన్నాడు, కట్ చేస్తాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భార్య భర్తలు ఉంటారు కదండి, భార్య భర్తలు అది చూస్తే ఎక్కడ ఉంటారు చెప్పండి? ఉన్నారు వాళ్ళు. దేవుడు స్టార్ట్ చేసిందే భార్య భర్తలతో. వీళ్ళ మధ్య గొడవలు చాలా వెరైటీగా ఉంటాయి చూసారా, చాలా వెరైటీగా. అలా ఆవిడతో చాలా పెద్ద గొడవ అవుతుందండి, చాలా పెద్ద గొడవ అవుతుంది ఆయనకి. ఎంత పెద్ద గొడవ అంటే, రేపు నుంచి నువ్వు నాతో అసలు మాట్లాడకన్నాడు. ఈవిడ బతుకులాడుతుంది, అది కాదు సార్, సార్ ప్లీజ్ సార్, అది కాదు సార్ ప్లీజ్ సార్, ఇంక ఇప్పుడు అలా చేయనండి. ఏం చేసింది? ఎందుకు ఏం చేసిందో తెలుసా? చెప్పకుండా ఊరెళ్ళింది అంతే. ఏమైంది? ఊరెళ్ళింది. ఎందుకు ఆ మాటకు ఆయన ఎందుకు కోపగించాడు? ఎందుకో చెప్పనా, నువ్వెవరికి చెప్పకుండా వెళ్ళినా నో ప్రాబ్లం, నేను నీకు రక్షకుడిగా ఉన్నాను, నేను నీ జీవితంతో నా జీవితాన్ని ముడిపెట్టున్నాను, నాకు తెలియకుండా నువ్వు చిన్న పని కూడా చేయడానికి వీల్లేదు. మరో మాట, భర్త దగ్గర అప్పుడప్పుడు ఏడుస్తుంటారు ఎవరు? ఈ హోమ్ మినిస్టర్లు ఎవరు చెప్పండి? భార్య హోమ్ మినిస్టర్లు అలా కదండి, హోము దానికి మినిస్ట్రీ ఆవిడే, ఆవిడ చెప్పింది శాసనం. ఇంకా సరిగా అనకపోతే కూర సాయంత్రం మరి టేస్ట్ మారిపోద్ది, అందుకు మనం వినాల్సిందే. ఆవిడ ఒకరోజు ఆవిడకి ఆయనకి డిస్కషన్ జరుగుతున్నప్పుడు పక్కన వాళ్ళ తోటికాళ్ళు తిట్టింది, ఎదిరింటి వాళ్ళు తిట్టారు, అందరూ తిట్టారు, చాలా దారుణమైన మాట్లాడారు. వాళ్ళతో ఫైట్ చేసేసింది, బస్తీ మీద సవాల్ అంది, నీ గురించి నాకు తెలియదు అంది. అదే కదండి ఆడలు గొడవలు అలా ఉంటాయి, నువ్వెంతంటే నేనెంత అన్నారు. కులాయి దగ్గర గొడవ కాస్తంత ఇంట్లో దగ్గర కూడా వచ్చేసిందట. ఇంత అయిపోయిన తర్వాత, అంత గొడవ అయిపోయిన తర్వాత అదే మాట, నోరు ముసుకుని లోపలికి వెళ్ళు అని అదే మాట భర్త అన్నారు. ఇన్ని మాటలు విన్నావాడు బాధపడలేదు, కానీ వాళ్ళ ఆయన అన్న మాటకు బాధపడలేదు. ఎందుకో చెప్పనా అండి, ఎంతమంది ఏమన్నా నో ప్రాబ్లం అండి, ఆ మాట మీరు అనకూడదు. ఎందుకో చెప్పనా, ఇన్ని సంవత్సరాలు నేను మీతో కలిసి జీవిస్తున్నాను, భార్య అయినా. ఇదిగో నన్ను లోకం ఏమన్నా పర్వాలేదు అమ్మాయి, నువ్వనకూడదు నన్ను, నువ్వనకూడదు. ఎందుకు చెప్పినా, నేనేంటో నీకు బాగా తెలుసు. దేవుడికి మనకుండే బాండింగ్ ఏంటో చెప్పనా, దేవుడికి మనకు ఉండే రిలేషన్ ఏంటో చెప్పనా, దేవుడికి మనకుండే బంధం సహవాసం ఏంటో చెప్పనా. ఆయనను బాగుగా మనం అన్నప్పుడు, బాగుగా ఆయన గురించి గ్రహించినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నాడో దేవుడు చూస్తాడు, ఆయన ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఆదామవ్వలకున్న సహవాసం అంతా ఇంత కాదు, సృష్టిలో ఏ జీవికి లేదు, కానీ వాళ్ళు అలా చేయకూడదు. అన్ని సంవత్సరాలు దేవునికి దగ్గరకుండా ఆయన హృదయస్పందన ఏంటో వాళ్ళు బాగుగా ఎరిగిన వాళ్ళు అలా చేయకూడదండి. అందుకే దేవుడు తట్టుకోలేకపోయి బయటకు వెళ్ళిపోమన్నాడు, ఉండద్దన్నాడు. ఇక నీ మీ ముఖం నాకు చూపించకన్నాడు. మరొక సందర్భం, ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో ఎవరంటే పబ్లిక్ నుంచి సౌండ్ వస్తుందట, ఏమని? మోజెస్, మోజెస్, మోజెస్ అని వస్తుందంట. ఫరో తర్వాత మరలా నెక్స్ట్ ఫరో మాకు మోసే ఉండాలంటారట. రాజుగా ఉండడానికి ఏమాత్రం తీసిపోడు, కత్తి పట్టుకున్న వీరుడే, కొట్లాడకు దిగిన వీరుడే, శాస్త్రాలలో జ్ఞానే, మాటల్లో కూడా ప్రావీణ్యత కలిగిన వాడే, ఏ యాంగిల్లో చూసినా రాజే. ఎవరు? మోసే.
నలభై సంవత్సరాలు ఆయన పేరు చెబితే బ్రాండ్లా వినబడ్డది ఎక్కడ? ఈజిప్ట్లో. అలాంటివన్నీ వదిలేసుకున్నాడు ఎవరి కోసం? నా దేవుని కోసం. పేరుని సింహాసనాన్ని అమ్మగా పిలవబడుతున్నా. అమ్మగా అని అమ్మ ఎవరు? అమ్మమ్మ కాదు, ఎవరు చెప్పండి? ఫరో కూతురు. ఆవిడ అమ్మ అని పిలువు. ఏమొద్దు మోజెస్, ఒక్కసారి అమ్మ అని పిలువు. నీకు ఎలక్షన్ లేకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎక్కడ కూర్చోబెడతాను? సింహాసనం మీద కూర్చోబెడతాను. నువ్వు అమ్మని చాలు అమ్మ, ఆ సౌండ్ నాకు చాలా అనను అన్నాడు. ఎందుకు? నన్ను పోషించే తండ్రి ఒక ఆయన, ఆయన ఆయన ముఖ్యం, నాకు ఆ ప్రజల ముఖ్యం, నేను అనలేను అన్నాడు. నాకు వద్దు ఇవేమి, ఈ డబ్బు వద్దు, ఈ వీరత్వం వద్దు, ఇవేమీ వద్దు, ఈ చేతికర్ర, ఈ దుప్పటి, ఆ ప్రజల వెనకాల శ్రమ నాకు చాలు. అద్భుతాలు చూశాడు. సింహాసనం వదిలేసుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసాడు. స్వయాన ఆయన హస్తాలతో, దేవుని కృపతో పాయలు చేసేసాడు. పొడి నేల మీద తన ప్రజలను తడి ఇసుకునే పొడి నేలగా మార్చేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. శత్రువులను నీట దేవుడు ముంచేస్తుంటే ఆనంద బాష్పాలతో చూశాడు కల్లారు. ఆ రోజు వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎడారి భూభాగం నీడి చుక్కకూడలేదు, నీడి చుక్కకూడలేదు. నడుస్తూ వెళ్తున్నారు, పబ్లిక్ అందరూ అన్నారంట, మమ్మల్ని నీళ్ళ లేకుండా చంపేస్తారా? కనీసం నీళ్ళు ఇవ్వరా? ఏం నాయకత్వం? ఏం మోసే? నడిపిస్తే నడిపించావు, మాకు ఈజిప్ట్లో సమాధులు లేవనా? ఎక్కడ తీసుకొచ్చావు? ఇలా గొడవ చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, డోంట్ వరీ మోసెస్, నీ చేతిలో ఉన్న కర్రే వారి యొక్క విన్నపానికి సమాధానం, వెళ్ళి ఆ బండను కొట్టు, నీకు నీళ్ళు ఇస్తాయి అన్నాడు. మోసే ఏం చేశాడట? బండని, బండతో మాట్లాడంటే ఏం చేశాడు? బండను కొట్టాడు. మొదటిసారి కొట్టమంటే కొట్టాడు, నీళ్ళు బాగా వచ్చాయి. రెండోసారి మాట్లాడంటే మాట్లాడలేదు, కొట్టాడు. ఒక పెద్ద గంభీరమైన మాట అన్నాడు. ఏమన్నాడు? సంకేకం చూద్దాం, ఒకసారి చూద్దామండి. మనం ఏం వింటున్నామో, మన జీవితం ఎంత ప్రమాదంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండ 20:12. మోషే అహరోనులతో, మీ ఇశ్రాయేల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మోసే మీరు తీసుకొని పోరని చెప్పను. ఏం జరుగుతుంది? ఒకసారి మోసే బ్యాక్ హిస్టరీ చూద్దాం. ఫరో యొక్క కూతుర్ని అమ్మా అని పిలవమంటే పిలవనన్నా ఈయన. ఫరో తర్వాత నువ్వే ఫరో అంటే నాకు వద్దన్నా ఈ మహానాయకుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, ఆ మన్నాను కురిపించిన వాడు, ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసిన ఈయన ఒక చిన్న పొరపాటు చేసినట్టు ఏం చేశాడు? బండను కొట్టాడు. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసే, రేపు నీవు కానానికి వెళ్ళవు. మోసే మాట ఎత్తలేదండి. కనుక మనం మాట్లాడుకుందాం. ఎందుకు వెళ్ళడని అన్నాడు మోసేని? ఎందుకు వెళ్ళనన్నాడు చెప్పిన? మోసే, ఇదే పని ఎవరైనా చేస్తే నేను ఏరేగా చూద్దునయ్యా. నీతో నేను ఎలా మాట్లాడను తెలుసా? ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నీతో మాట్లాడా. ఒక మనిషి మరొక మనిషితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లా. ఈ ప్రత్యక్షత ఎవడికి లేదు. నీ అన్న అహరోనుతో కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు, నీతోనే మాట్లాడా. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడా. ఇంతగా నా మనసు ఎరిగిన నీవు, నా పరిశుద్ధతను బాగుగా ఎరిగిన నీవు, ప్రజల ఎదుట నువ్వు ఏం చేసావు తెలుసా? నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు. ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో చిన్న పని అవ్వచ్చు, కానీ ప్రభువుకి మోసేకున్న ఆ సహవాసంలో చిన్నది కూడా చాలా పెద్ద తప్పు కిందే లెక్క. చిన్నదనుకోకండి. మోసే చేసిన ఆ చిన్న పనికే కానానికి వెళ్ళడా అని మీరు అనుకుంటారేమో, కానీ చిన్నది కదా. ఎందుకు చెప్పిన? ఏ మనుషుడితో మాట్లాడిన దేవుడు మోసేతో మాట్లాడినప్పుడు మోసే అలా చేయడానికి వీల్లేదు. ఏరే ఎవరైనా చేస్తే నేను వేరేలా చూద్దునేమో, కానీ నువ్వు చేసావు, నువ్వు చేయడం నాకు నచ్చలేదు. 40 సంవత్సరాలు అన్నీ వదులుకొని 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో నడిచి ఇంత బాగా అయిన సూలు బాసిన ఈయన చివరికి ఏమి సాధించాడట?
కానానుకి వెళ్ళకుండా ఆగిపోయాడట. ఒక మాట అంటానండి, ఆ కానాను చూస్తే కదండి కలలు కంటున్నాడు చరు. ఆ కలలన్నీ ఒక్కసారి ఏమిని అట ఆవిరైపోయినాయి. అంటే కారణం ఒకే ఒక్కటి, స్పందన తేడా వచ్చింది ఎక్కడ, మోషే దగ్గర. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నేను బాప్టిజం తీసుకొని, ఇంత ఇలా నేను బాగా వాక్యాన్ని విన్నాను అనుకున్నా, నువ్వెంత విన్నావో ఎంత సీనియారిటీ పెరిగిందో దానికి తగ్గట్టుగానే మీ కొలత ఉండాలంట. కొలత తేడా వచ్చిందో మీ దగ్గరున్న తీసేస్తాడట, లేదా మిమ్మల్ని తీసేస్తాడట. మోసేని తీసేసాడండి, మోసేని ఉంచాలనుకోలేదు ఈ పర్వతం మీద. ఇది దాటి నువ్వు పోవు, చూస్తున్నా పర్వతం ఇక్కడితో నీ లైఫ్ ఎండింగ్ అయిపోతాడట. ఈ మూడు రోజు సభలు మీరు వినడం సంబరం కాదు, మీరు చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళడం సంబరం కాదు, ఎన్నో వాక్యాలు విని ఆ రిఫరెన్స్ని బట్టి పట్టడం సంబరం కాదు, మేము పలానా పలానా చెప్పుకోవడానికి మినిస్ట్రీలు సంబరం కాదు. మీ స్పందన ఏంటి దేవుడు ఖచ్చితంగా కొలుస్తాడు. ఇంత విస్తరించి వాక్యం చెప్తే ఇదా నీలో వచ్చిన మార్పు, ఇన్ని రోజులు ఇన్ని గంటలు నీతో మాట్లాడితే ఇదా మీరు చేసే ఈ పని దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. ఆ రోజు మోసే నిలబడలేకపోవడానికి కారణం ఏంటి చెప్పిన, ఇన్ని సంవత్సరాలు ఇన్ని 40-80 సంవత్సరాలు సహవాసంలో మోసే నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తివు నువ్వు, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తివు నువ్వు, నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. అంతే కదండి, మనల్ని ప్రేమించిన వారు బాగా వినండి, మనం ప్రేమించిన వారు ఏదన్నా చిన్న చేశారనుకోండి మనకి ఎంత బాధ కలుగుతుందండి. మనం ప్రేమించిన వారు మనకేదన్నా హాని చేశారనుకోండి ఎంత బాధ కలుగుతుంది, చిన్నదే అది. అదే పని బయట చేస్తే మనం పట్టించుకోం, అదే పని ఎవరైనా చేస్తే మనం పట్టించుకోం. ఎందుకో చెప్పిన, అది బయట వాళ్ళు వాళ్ళకి మనకు అంత బాండింగ్ లేదు, కానీ మీరు చేయకూడదా పని, మీరెంత చేశారు, మీకు నాకున్న స్నేహబంధం ఇదేనా, మీకు నాకున్న సహవాసం ఇదేనా, మీరెందుకు చేశారని అడుగుతాం మనం. ఒకప్పుడప్పుడు నాకు నచ్చిన మాట మా స్నేహితుల దగ్గర ఏంటి చెప్పిన, ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఫోను, ఒరే ఫోన్ వస్తుంది మా ఫ్రెండ్ చేస్తున్నారు అంటారు. నాకు ఆ మాట అసలు వినదు, మరి నేనెవరినే నేను కొట్టంగా, నేనెవరినే నేను మాట్లాడుతూ ఉండగా మా ఫ్రెండ్ చేస్తున్నాడని, మా ఫ్రెండే వేరొక ఫ్రెండ్ గురించి అంటే నేను వాడికన్నా బెస్ట్ కదా, నీకు బాధ ఏదండి. మనం ఫోన్ చేస్తున్నప్పుడు అటెన్షన్ ప్లే చేయకపోయినా, మనం ఫోన్ చేస్తున్నప్పుడు స్పందించకపోయినా సిరెత్తిపోద్దు మనకి. ఎందుకు, నేను ఇచ్చే ఇంపార్టెంట్ మీరు నాకు ఇవ్వలేనప్పుడు మీకు నాకు ఇవ్వాలనిపించదు అని సహజంగా మనం అనుకుంటాగా. ఇన్ని సంవత్సరాలు మోసే నువ్వు నాతో మాట్లాడి, ఇన్ని సంవత్సరాలు ఆదాము మీరు నాతో మాట్లాడి, ఇదా ఈ చిన్న విషయంలో మీరు ఎలా స్పందించేది, నాకు నచ్చలేదంటాడు దేవుడు. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, ఆయన చాలా సున్నితమైన విషయాలు కూడా లెక్కల్లోనికి తీసుకుంటాడు. ఆయన ప్రేమమయుడు అనేసుకోకండి, ప్రేమమయుడే. ఆ ప్రేమించే దేవుడు కూడా ఆయన దగ్గర మనం సరిగ్గా స్పందించకపోతే శిక్షించే దేవుడు కూడా ఆయనే.